బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. ముందుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మా ప్రయాణికులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. సో మరి ఈ నెల 10వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రయాణికుల సౌకర్యార్థము విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా 9వ తారీఖు నాడు మహాలక్ష్మి స్కీమ్ మహిళలకి ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయడం ద్వారా మరి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. సో ఈ సంక్రాంతి పండుగ కూడా మంచి స్పందన ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 565 సర్వీసులు తిరుగుతూ ఉంటాయి. వాటికి అదనంగా ఈ నెల 10వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు 268 ప్రత్యేక బస్సులు కూడా ఆపరేట్ చేస్తూ ఉన్నాం. దాంట్లో ఒక 66 బస్సులేమో రిజర్వేషన్ సర్వీస్ ఉంటుంది. ముఖ్యంగా డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, ఏసీ బస్సులు ఉంటాయి. అవి కాకుండా ఒక 220 బస్సులు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ప్రోడక్ట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా మహిళా ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. సో ఈ పండుగ సందర్భంగా మరి ముఖ్యంగా MGBS నుంచి అలాగే ఎల్బీ నగర్ పాయింట్ నుంచి కూడా ఖమ్మం రావడానికి 24 గంటల పాటు బస్సులు అందుబాటులో ఉంటాయి. మరి ఖమ్మం నుంచి కూడా ముఖ్యమైన ప్రాంతాలైన మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి అలాగే ఇల్లందు, కోదాడ ప్రాంతాలకు కూడా రద్దీని దృష్టిలో పెట్టుకొని మేము బస్సులు ఆపరేట్ చేస్తూ ఉన్నాం. సో ప్రయాణికులందరూ కూడా దయచేసి దీన్ని గమనించండి. అలాగే మీ జర్నీని ముందుగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో మహిళా ప్రయాణికులందరూ కూడా కంపల్సరీ మీరు ఆధార్ కార్డు ఒరిజినల్ పెట్టుకొని ప్రయాణం చేసినట్టయితే మీకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తూ ఉంటుంది. అలాగే ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాము. ముఖ్యంగా మరి కొత్త ఖమ్మం న్యూ బస్ స్టేషన్ నుంచి ఓల్డ్ బస్ స్టేషన్ నుంచి కూడా 24 గంటల పాటు ఆ కాల్ సెంటర్ పనిచేస్తూ ఉంటాయి. దానికి కావాల్సిన సలహాలు ఫిర్యాదులు మీరు చేయొచ్చు. సో దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అన్ని బస్ స్టేషన్లో కూడా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. లోకల్ పోలీస్ ఆఫీసర్స్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏర్పాటు చేయడం జరిగిందండి.